శుక్లాం వరదరం విష్ణుం సజీవన్నం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. మా ఆది ఆస్ట్రాలజీని చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఇప్పుడు మనం అక్టోబర్ నెల 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్లకి ఎలా ఉండబోతోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతే కదండి, మేము నా ఆది ఆస్ట్రాలజీలో మీకు జాతకాలు చూపించుకోవాలనుకుంటే మీరు ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కానీ లేదా 7075389589, నా పేరు వాడ్రేవు ఆదినారాయణరావు, నేనే స్వయంగా మీకు ఫోన్ లిఫ్ట్ చేసి మీతో మాట్లాడతాను. మీకు సంబంధించినటువంటి ఏమైనా సమస్యలు ఉంటే మీ జాతకాల్లో పరిశీలించి మరీ చెప్తాను. అంతేకాదండి, ముహూర్తాలు పెట్టడం అవి చేస్తుంటాం, ముహూర్తాలు పెట్టడం, అలాగే మన కొంతమందికి జాతకాలు చెప్పడం, అనేక రకరకాలుగా మా ఆది ఆస్ట్రాలజీ నుంచి కూడా మీకు మేము చెప్తూ ఉంటాం. మీరు ఒకవేళ చెప్పించుకోదలుచుకుంటే మీ ఆది మా ఆది ఆస్ట్రాలజీని కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు ఫోన్ చేస్తే తప్పకుండా నేను పరిష్కార మార్గాలు చెప్తాను. ఇప్పుడు మనం అక్టోబర్ నెలలో అంటే 1వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా 12 రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. నేను మీ వాడేవాదినారాయణరావు, ఆది ఆస్ట్రాలజీ. ఇప్పుడు మనం కర్కాటక రాశి గురించి తెలుసుకుందామండి. అక్టోబర్ నెలలో, అక్టోబర్ నెల మొత్తం ఎలా ఉంటుంది, అద్భుతంగా ఉండబోతుందండి మీకు, అంత డౌటే లేదు. ఎందుకు, ఎందుకంటే ఇక్కడ ఫస్ట్ మైనస్ పాయింట్ ఏంటంటే మీ వైభవంలో కుజుడున్నాడండి, మీ అత్యంత రాజయోగుడు రాజయోగకారకుడు కుజుడు. మరి వైభవం అంటే కరెక్టా? తప్పు, మంచిది కాదు. అంటే ఎక్కువ ఖర్చులు పెట్టిస్తూ ఉంటాడు, మనశ్శాంతి లేకుండా చేస్తుంటాడు. ముఖ్యంగా ల్యాండ్ బిజినెస్ అంటే సరే భూములు, వాటిలో తగాదాలు, మనస్పర్ధలు, చికాకులు, కోపాలు, విభేదాలు రావడానికి అవకాశం ఉంటుంది. అంతేకాకుండా మీ రాశిలోనే 20వ తారీఖు నుంచి 9th హౌస్ లార్డ్ కుజుడు మీకు నీచ స్థితిలోకి వచ్చేస్తాడు కదా, అంటే తండ్రి గారికి ఆరోగ్య పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది. మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉందండి, కొద్దిగా అక్కడ కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే కుజుడు నీచ స్థితిలో ఉండడం, బలం లేకుండా ఉండడం జరుగుతుంది. 9th హౌస్ లార్డ్ భాగ్యాధిపతి 12th భవనంలో ఉంటే వాళ్ళు విదేశ పర్యటన చేస్తారనడంలో సందేహం లేదు, ఈ శాస్త్రం. పైగా నీచ స్థితిలో ఉన్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు, విదేశాలు వెళ్తారు, అక్కడ కొద్దిగా మీకు పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. కొద్ది జాగ్రత్తగా శుభ్రం సమారాధన చేసుకుంటూ వెళ్ళండి, ప్రాబ్లం ఉండదు. శనిశ్వరుడు కూడా ద్వితీయ భవనం చూడడం, కొద్దిగా మీ ఫ్యామిలీ విషయంలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తాయి, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. అలాగే 3వ భవనంలో రవి బుధ కేతువులు ఉన్నారు, గురుదృష్టి అక్కడ చాలా బాగుందండి. ఇక్కడ అంటే రవి బుధుడు అంటే బుధుడు బుధాది యోగంలో ఉన్నాడు, రవి బుధుడు బాబు బుధాది యోగంలో. మీకు అంత అద్భుతమేం కాదు కానీ, బట్ మీకేంటంటే మీరు ధైర్యంగా ప్రతి పని చేసుకుంటూ ముందుకెళ్ళిపోతుంటారు. ముఖ్యంగా మీ తోబుట్టువుల ద్వారా, మీ ఫ్రెండ్స్ ద్వారా ధనయోగం మీకు కలుగుతుంది. కేతు కూడా ఉన్నాడు కాబట్టి అనేక రకాలుగా అనేక విద్యలు రావడము, అనేక రంగాల్లో మీరు విజయం సాధించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఏముందంటే 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడు, అంటే రవి విదేశాలు వెళ్తారు, ఇది ఒక ఇండికేషన్. అంతేకాకుండా ధనయోగం మీకు బాగా ఉంటుంది. 2nd హౌస్ లార్డ్ 4th భావంలో ఉన్నాడంటే మీరు వాహనాలు కొనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. రవి బుద్ధుడి కాంబినేషన్ ఉందండి, శుక్రుడు కూడా ఉన్నాడు. శుక్రుడు 4th భావంలో మంచివాడు కాదు కదా, తల్లిగారికి ఇబ్బంది కలిగిస్తుంటాడు, చదువు విషయాలు ఇబ్బంది కలిగిస్తుంటాడు. కానీ ఇక్కడ బుద్ధుడితో కలిసి, రవితో కలిసి శుక్రుడు ఉన్నాడు, ఆ ప్రాబ్లమ్స్ అన్ని తగ్గిస్తూ ఉంటాడు, నా డౌటే లేదు. 4th భావం కంఫర్టబుల్నెస్ ఉంటుందండి. మీరు వాహన యోగము, గృహాలు కొనుక్కోవడానికి, భూములు కొనుక్కోవడానికి అవకాశం ఉంది. వ్యవసాయదారులకి పంటలో బాగా పండడం, లాభాలు రావడానికి ఎక్కువ అవకాశం ఉన్నాయి. పంచమ స్థానంలో బుధ శుక్రులు, అద్భుతం కదండి. గురుదృష్టి ఇంకా అద్భుతం, ఉండడం వల్ల ఏమవుతుంది, ఏమవుతుందంటే ఏం బ్రహ్మాండంగా అవుతుంది, మంచి జరుగుతుంది. ఏమవుతుందంటే బుధ శుక్రులు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, లవ్ మ్యారేజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పంచమ స్థానం బాగుందంటే స్పోర్ట్స్ రంగంలో విపరీతంగా రాణిస్తారు కదండి, స్పోర్ట్స్లో రాణిస్తారు. అంతేకాకుండా ఇంకోటి చెప్పాలి ఏంటంటే, షేర్స్, స్టాక్ మార్కెట్, షేర్ మార్కెట్లో కూడా మీకు విజయ పరంపరలో ఉండడానికి ఎంతో అవకాశాలు ఉన్నాయి. అంతేకాదండి, శుక్రుడితో కలిసిన బుధుడు ఉన్నాడంటే సినిమా రంగము, టెలివిజన్ రంగంలో బాగా రాణించడము, కళారంగం ఉంటాం కదా, ఆ కళారంగంలో బాగా రాణించడము. అంతేకాకుండా సంగీత, సాహిత్య, నృత్య కళాకారులకి అద్భుతమైన ఫలితాలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి, అందరూ డౌటే లేదు. అదే 7వ భావాన్ని కుజుడు వీక్షిస్తున్నాడు, చూస్తున్నాడు. 7వ భావ అష్టమాలు ఉన్నాడు కాబట్టి కొద్దిగా భార్యాభర్తల విషయంలో కొద్దిగా జాగ్రత్తలు వహించండి,
ప్రాబ్లం ఉండదు. కానీ అక్కడ అష్టమ స్థానంలో శని దోషం చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనం ఎంత మంచిగా ఉన్నా కూడా మీకు అష్టమ శని దోషం ఉంటుంది. కాబట్టి దోషం ఉంటుందంటే మనం చంపేస్తాడా, భయపెడతాడా, ఏం కాదండి. కాకపోతే మనమాన జాతకాల రీత్యా అంటే జరుగుతున్న దశల రీత్యా కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉండడానికి అవకాశం ఉంది. అంటే మనకి కొద్దిగా మర్చిపోతూ ఉండడము, లేకపోతే వేళపడి భోజనం చేయలేకపోవడము, మతిమరుపు రావడము, కొద్దిగా మన స్పీడ్గా మీరు ఎంత స్పీడ్గా ఉంటారో అంత స్పీడ్ తగ్గిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని మీకు ఎదురు దెబ్బలు తగలడము, ఎందుకంటే మనకి కొన్ని కొన్ని మంచి అంతకు ముందుకెళ్తున్నా మంచి సక్సెస్ కాలేకపోవడం జరుగుతుంది. ఏదైనా శనికి సంబంధించిన వెంకటేశ్వర మహారథం కానీ, అమ్మవారి పూజలు కానీ, ఇప్పుడు అంత దసరాలు కదండి, అమ్మవారికి అభిషేకాలు కానీ, అదే చండీ హోమ చేయించుకోవడం వల్ల అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. భాగ్యంలో రాహు విదేశ పర్యటన ఇన్ని విధాలుగా చూడండి. మీకు రాహు విదేశాలు వెళ్ళడం కారకుడు అవుతాడు, పైగా గంగా స్నానాలు చేయిస్తుంటాడు, గురుగారితో పాటు తీర్థయాత్రలు చేయిస్తుంటాడు, ముఖ్యంగా అమ్మవారి దర్శనం ఎక్కువ చేయిస్తాడు. మీకు మీకు మంచి రాహు మంచి బాగుంది. రాహు సంబంధించినటువంటి ఫిలిం ఫీల్డ్, తర్వాత ఏమో మీకు చేస్తున్న వ్యాపారాలు, తర్వాత మీరు విదేశాలు వెళ్ళడం, చదువుకోవడం, ఉన్నత విద్య రీత్యా విదేశాలు వెళ్ళాలి, అన్ని సుఖంగా అద్భుతంగా ఉంటాయి. టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉన్నాడు అంటే, సారీ నేను టెన్త్ హౌస్ కరెక్ట్, టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలో ఉండడం తప్పు. అంటే మీకు ఇక్కడ చిన్న ఇబ్బందికరంగా ఉంటుందండి, ఇంకా నైన్త్ హౌస్ లార్డ్ అన్నాను కాదు కుజుడు కాదు. ఇప్పుడు మీకు ఉద్యోగ రీత్యా మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ముఖ్యంగా సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి 20వ తారీఖు నుంచి, మీరు ఏం ఫీల్ కాకండి, ఉద్యోగ 20వ తారీఖు తర్వాత నుంచి టెన్త్ హౌస్ లార్డ్ నీచ స్థితిలోకి రావడం వల్ల విదేశాల్లో కానీ ఇండియాలో ఎక్కడ ఉన్నా సరే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి, అంటే ఏ ఉద్యోగం చేస్తున్నా ఏ ఉద్యోగాల్లో ఉన్నా సరే వాళ్ళకి ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. ఉద్యోగ భద్రత ఉండదు, ఉద్యోగాలు పోవడానికి అవకాశం ఉంటుంది. మనం ఏం చేయాలి? ఏమీ లేదండి, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గట్టిగా చేయండి, స్ట్రాంగ్ గా. ఈ దసరా ఉత్సవాల్లో సూర్య భగవానికి చేస్తుంటారు, అదొకటి అరుణ అరుణ జపం ఏదో ఉంటుంది, సూర్య అరుణతో ఉంటుంది, అభిజాలు చేయించుకోవడము. అలాగే 10 రోజులు కూడా చండీ హోమం కానీ కుంకుమ పూజలు కానీ మన 9 రోజులు అమ్మవారికి దసరా ఉత్సవాల్లో చేయించుకోవడం వల్ల ఉద్యోగ భద్రత ఉంటుంది. ఏదేమైనా మీరు చేసిన ఉద్యోగాలకు జాగ్రత్తగా ఉండాలి. కర్కాటక రాశి వాళ్ళకి జాగ్రత్తగా ఉండండి, అది మనం భయపడకండి. ఈ శాశ్వతమే కాదు ఉద్యోగాలు పోవడం, ఉద్యోగాలు వస్తూనే ఉంటాయి, ఇప్పుడు ఏం భయపడే సంవత్సరం లేదు. లాభంలో మిమ్మల్ని గురుడు కాపాడుతూ ఉంటాడు. పైగా వక్రగతిలో వస్తున్నాడు నైన్త్ హౌస్ లార్డ్. మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండము, డబ్బులు లేవు అనే ప్రశ్న ఉండదండి, డబ్బులు ఉంటాయి, చక్కగా అద్భుతంగా ఉంటుంది. 11వ భవన గురుడు కూడా మీకు యోగాన్ని కలిగించి మీరు చేస్తున్న వ్యాపారాల్లో అభివృద్ధికరంగా ఉండడానికి అవకాశం ఉన్నాయి, అద్భుతంగా ఉంది. 12వ భవనంలో కుజుడు ఉండడము, పైగా నీచ స్థితిలోకి రావడం 20 తారీఖు నుంచి కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం. కాబట్టి సుబ్రహ్మణ్య స్వామిని వదలకుండా మీరు సుబ్రహ్మణ్య స్వామిని పట్టుకోండి, అంతే, ఆయనే మీకు విజయం కలిగించేది చేస్తూ ఉంటాడు. మీరు విజయ పరంపరలో ఉండాలని, మీకు ఎప్పుడూ ఆనందంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.